ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. సరస్వతిని ఇంటికి తీసుకొస్తారని వెళ్ళిన పార్వతి ఇంకా రాలేదేంటి? అమ్మను ఒప్పించడం అంటే అంత ఈజీ ఏం కాదు, లేట్ అవుతుంది. అమ్మ వస్తుందంటారా నానమ్మా? నేను మాత్రం ఎలా చెప్పగలను రిషి, రావడం రాకపోవడం మీ అమ్మ ఇష్టం. మనలో ఏ ఒక్కరి మాట అనే వినే మనిషి అయితే వస్తుందని నమ్మకంగా చెప్పుండేదాన్ని. ఏంటి, సరస్వతి వస్తుందని మీకింకా నమ్మకం ఉందా? అంతలా కరిగిపోయి వచ్చేదే అయితే అన్నయ్య పరిస్థితి ఇలా ఉందని చూడ్డానికి వచ్చింది, ఎక్కడే ఉండేది కదా. తిరిగి మళ్ళీ ఎందుకు వెళ్ళిపోతుంది? మీరు మీ పిచ్చి కాకపోతేను నా మొహం మండా. ఒక్క విషయంలో కూడా మీరు పాజిటివ్గా ఆలోచించరా పిన్ని. జరిగే వాటి గురించి అయితే అలా ఆలోచించాలి, గాని జరగని వాటి గురించి అసలు ఆలోచించడమే దండగా అని చెప్తున్నాను. అలా అంటే డాడీని చూడ్డానికి అమ్మ ఆల్రెడీ వచ్చింది కదా, మరి దానికేమంటావు అత్తయ్యా? అప్పుడు కూడా ఆవిడ గారు వచ్చింది మీకు ధైర్యం చెప్పి మిమ్మల్ని ఓదార్చాలనే తప్ప మా అన్నయ్య మీద ప్రేమలు కారిపోయి కాదు. అత్తయ్యా, అమ్మొచ్చిందా? అమ్మ లేదు, వెనక వేరే కార్లో వస్తుందేమో. అమ్మ అమ్మ రాలేదా? చెప్పు పార్వతి, సరస్వతి ఏమంది? తర్వాత వస్తానని చెప్పి నిన్ను వెనక పంపించేసిందా? చెప్పండి అత్తయ్యా, మౌనంగా ఉన్నారేంటి? అత్తయ్య ఏమన్నారు? పార్వతి మొహం చూస్తుంటే మీకింకా అర్థం కాలేదా? సరస్వతి రాదన్నదని నీ నోటితో చెప్తే గాని వీళ్ళు నమ్మేలా లేరు. అదేదో నువ్వే చెప్పు పార్వతి. భాగ్యం చెప్పింది నిజమే, అక్క రానంద్. అమ్మ రాకపోవడం ఏంటి? మీరన్నీ చెప్పే పిలిచారా? అన్నీ చెప్పాను, అన్ని రకాలుగా పిలిచాను, అయినా కూడా అక్క రానంది. అమ్మకి అర్థమయ్యేలా చెప్పాల్సింది, మీ మాట వినేది. రమ్మని బ్రతిమాలను శ్రీ, అంతకు మించి ఇంక నేనేం చేయగలను? మీ అమ్మకు రావడం ఇష్టం లేకపోతే పార్వతి మాత్రం ఏం చేస్తుంది పాపం, కదా పార్వతి? భర్త పరిస్థితి ఇలా ఉందని తెలిసి వాడు తనను చూడాలనుందని ఆశపడుతున్నాడని కూడా తెలుసు. అన్నీ తెలిసి కూడా సరస్వతి మనసు కరగలేదంటే
అసలు ఈ ఇంటి కోడలని చెప్పుకోవడానికే నా మనసు ఒప్పుకోవట్లేదు. కట్టుకున్న మొగుడు మీద, కన్న కొడుకుల మీద రవ్వంత ప్రేమలేని మనిషి అంటే సారస్వతినే చూస్తున్నాను. నేను చెప్తే వినలేదు, ఎప్పటికైనా తెలిసిందా నా మొహం మండా. డాడీ పరిస్థితికి, అమ్మ కోపానికి, ఈ ఇంట్లో జరిగే అన్నిటికీ కారణం నేనే. నేనే అన్నిటికీ కారణం. అయ్యో రిషి, నేనే. ఇప్పుడు అత్తయ్య రానందని మామయ్య గారికి ఎలా చెప్పడం? అమ్మ రాదని చెప్తే డాడీ ఎలా రియాక్ట్ అవుతారో. ఆయన ఇబ్బంది పడేలా, బాధపడేలా ఏ విషయాల్లో చెప్పొద్దన్నారు డాక్టర్. ఇప్పుడు ఈ విషయం ఆయనకి ఎలా చెప్పాలి? చెప్తే విని తట్టుకోగలరా? ఏదైనా జరగరంతే జరిగితే నీ సౌభాగ్యం ఏమవుతుందో తెలుసు కదక్కా. ఐదోతనాన్ని పోగొట్టుకుంటే మనల్ని ఏమని పిలుస్తారో తెలుసు కదక్కా. తెలిసినా సరే నీకు పట్టనట్టు వెళ్తున్నావు. నీకు అసలు కనికరమే లేదు. నీ పెద్దరికం అంతా ఓ బోటుకో. భద్రత భద్రత అంటావు, అసలు అసలు నీ వల్లే నా తాళికి భద్రత లేకుండా పోయింది. నా పసుపు కుంకుమలు గాల్లో దీపాలయ్యాయి. మా ఏంటి కార్తీక్? ఏంటమ్మా అలా ఉన్నావు? ఏమైంది? ఏం లేదు. ఇందాక ఎక్కడికెళ్ళారు? మీ అమ్మని కలవడానికి. మా అమ్మన దేనికి? ఏం లేదులే, వదిలే. అమ్మా ఏదో జరిగింది చెప్పమ్మా ప్లీజ్. నాతో షేర్ చేసుకోకూడదా? మనవాళ్ళు అనుకున్న వాళ్లే నన్ను నిందించారు కార్తీక్. అమ్మ అలా ఇలా మాట్లాడిందమ్మా? మీరంటే అమ్మకి ఎంతో రెస్పెక్ట్ ఉంది. అయినా సరే ఇలా మాట్లాడిందంటే నేను నమ్మలేకపోతున్నాను. నమ్మకాలు వేరు, నిజాలు వేరు కార్తీక్. పార్వతి మాట్లాడినప్పుడు నేను కూడా కొంచెం బాధపడ్డాను. నేనేం చేస్తున్నానో గుర్తొచ్చాక ఆ బాధను వదిలేశాను. అమ్మీలా ఎందుకు మాట్లాడిందో, ఎందుకు నేను ఇన్సల్ట్ చేసిందో ఇప్పుడే వెళ్ళి మాట్లాడతాను. ఆగు కార్తీక్. ప్రజెంట్ పార్వతి ఉన్న సిచ్యువేషన్ ఏంటో నేను అర్థం చేసుకోగలను కార్తీక్. ఇన్నాళ్ళు నా మాటే వేదవాక్కుగా భావించిన పార్వతికి ఇప్పుడు నేను స్వార్థపర్రాలుగా కనిపిస్తున్నాను. కానీ నిజానికి పార్వతి క్యారెక్టర్ ఇది కాదు, తన మనసు తీరు కూడా ఇది కాదు. పార్వతి మారింది అంటే అక్కడున్నవాళ్ళలా ఉన్నారు, వాళ్లే పార్వతి నీలా మాట్లాడేలా చేశారు. ఇద్దరు మనుషులాడే చదరంగంలో పార్వతి ఒక పావయింది, అంతే. అందుకే ఇంతలా రియాక్ట్ అయింది. అవునమ్మా, లేదంటే అమ్మ ఒకరిని బాధపెట్టేలా ఎప్పటికీ మాట్లాడదు, నాక నమ్మకం ఉంది. పార్వతి కూడా ఏదో ఒక రోజు నిజం తెలుసుకుంటుంది కార్తీక్. అప్పుడు నేను ఇదంతా దేనికోసం చేస్తున్నానో, ఎవరికోసం చేస్తున్నానో తనకు అర్థమవుతుంది. కరెక్ట్గా చెప్పారమ్మా, ఆ ఋషి వల్ల ఇటు మీకు మనశ్శాంతి లేకుండా పోయింది. మనశ్శాంతి ఎక్కడుంది కార్తీక్? అది పోసే డబ్బులో ఉండదు, లగ్జరీ బంగళాల్లో ఉండదు. మనశ్శాంతి అనేది మనల్ని అర్థం చేసుకునే మనుషుల మధ్య దొరుకుతుంది. మనకి సపోర్ట్గా ఉండేవాళ్ళు పక్కనే ఉంటే మనకి మనశ్శాంతి దొరుకుతుంది. కానీ నన్ను అర్థం చేసుకున్న వాళ్లే నా మీద నిందలు మోపుతున్నారు. అండగా ఉండాల్సిన వాళ్లే పండరాయిలా మారాను అంటున్నారు.
ఇంక నాకెక్కడ మనశ్శాంతి దొరుకుతుంది? శ్రీ, ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. నాకోసమా? ఎందుకు? ఊరికే కనబడకపోతేను? ఏంటి శ్రీ అలా ఉన్నావు? కాఫీ తీసుకురానా? ఇప్పుడే వద్దు. మామయ్య గారి గురించి ఆలోచిస్తున్నావా? అవును వేద, అమ్మేమో డాడీని నమ్మదు, డాడీ ఏమో కంప్లీట్గా చేంజ్ అయిపోయి అమ్మ కోసం వరి అవుతున్నారు. పైగా డాక్టర్ ఏం చెప్పారో విన్నావు కదా, ఇది ఇలాగే కంటిన్యూ అయితే డాడ్ విషయంలో ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. అవును శ్రీ, నాకు అదే టెన్షన్గా ఉంది. అత్తయ్య గారి విషయంలో మామయ్య గారు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో ఏమోనని చాలా కంగారుగా ఉంది. అమ్మకి డాడీ మీద నమ్మకం ఏర్పడితే తప్ప ఆయన విషయంలో కానీ రిషి బీండ్ల పెళ్లి విషయంలో కానీ పాజిటివ్గా రియాక్ట్ అవ్వదు. అలాగే వీణా రిషిల పెళ్లి జరిగి అమ్మ ఫ్యామిలీకి దగ్గరైతే తప్ప డాడీ పీస్ఫుల్గా ఉండరు. అత్తయ్యకి నమ్మకం రావాలంటే మనమే ఏదో ఒకటి చేయాలి శ్రీ. అదే నేను ఆలోచిస్తున్నాను. డైరెక్ట్గా మనం వెళ్ళి అమ్మతో మాట్లాడితే కన్విన్స్ అవ్వచ్చేమో కదా. ఛాన్సే లేదు. పార్వతీ అత్తయ్య మాట వినని అత్తయ్య మన మాట వింటారని ఎలా అనుకుంటున్నావు? అది కూడా కరెక్టే. మరి ఏం చేద్దాం? ఐడియా ఇలా చేస్తే అమ్మ నో చెప్పే ఛాన్సే లేదు. అమ్మే నేరుగా వచ్చి డాడీతో మాట్లాడుతుంది. ఏమంటావు? ఐడియా ఏదో బాగానే ఉంది, కానీ మామయ్య గారు అందుకు ఒప్పుకుంటారంటావా? అమ్మ కోసం డాడీ ఇప్పుడు ఏమైనా చేస్తారు వేదా, నో డౌట్ ఒప్పుకుంటారు. కానీ మనం చెప్తే మాత్రం ఒప్పుకుంటారో లేదో అనే డౌట్ నాకు వస్తుంది. ఇంకెవరితో చెప్పిద్దాం? పార్వతీ అత్తయ్యతో చెప్పిస్తే? పార్వతీ అత్తయ్య నీ మాట వింటారు శ్రీ. మరి దీనికి రిషి కూడా కన్విన్స్ అవ్వాలి కదా శ్రీ. వేదా, డాడ్ కన్విన్స్ అయితే చాలు, రిషి కన్విన్స్ అవ్వడం గురించి డాడీయే చూసుకుంటారు. అయితే ముందెళ్ళి పార్వతీ అత్తయ్యతో ఈ విషయం చెప్దాం. లెట్స్ మూవ్. పద.
సరస్వతమ్మ వీణని ఇక్కడ దాచిపెట్టి రోజూ క్యారేజ్ తీసుకొస్తున్నారు. రిషి వాళ్ళను దారిలో పెట్టడానికి అమ్మ ఇంత రిస్క్ తీసుకుంటుందా? ఇప్పుడు వీణతో ఎలా మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? ఇంట్లోకి వెళ్లాలా వద్దా? శాంతం ఉన్నప్పుడు ఇంట్లోకి వెళ్ళటం కరెక్ట్ కాదు. ఎందుకంటే అమ్మ శాంతమ్మ వద్దన్నా సరే వీణ కోసం ఇక్కడికి వచ్చారని తెలిస్తే సరస్వతమ్మ ఫీల్ అవుతుంది. శాంతమ్మ వెళ్ళిపోయేదాకా వెయిట్ చేసి ఆ తర్వాత లోపలికి వెళ్ళడం కరెక్ట్. వీడెవడు? వీడికి ఇక్కడేం పని? ఖచ్చితంగా వీణ్ణి రిషిని అరేంజ్ చేసుంటాడు, అంటే వీణకు హాని చేయాలని వచ్చుంటాడు. మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి, దేని గురించి? ఇలా చేస్తే అమ్మ ఖచ్చితంగా ఇంటికి వస్తుంది. కానీ అలా చేయడానికి మీ డాడీ ఒప్పుకోవాలి కదా. మీరే డాడీని ఒప్పించాలి. అది కాదు శ్రీ, అసలే ఒత్తిడి కలిగించే విషయాలేవి ఆయనతో మాట్లాడొద్దని డాక్టర్ గారు చెప్పారు. ఇప్పుడు ఈ విషయం చెప్పగానే ఆయన ఇబ్బందిగా ఫీల్ అయ్యి ఒత్తిడికి గురైతే? అలా ఏం జరగకుండా నెమ్మదిగా మీరే చెప్పి మామయ్యని ఒప్పించాలి అత్తయ్య. వీణను తీసుకుని అత్తయ్య ఇంటికి రావాలి కదా. దానికోసమే కదా అంతా. అదే జరిగితే ఇంట్లో అందరికంటే ఎక్కువగా సంతోషించేది మీ మావయ్యే. అలా జరగాలంటే మీరు మావయ్యతో ఈ విషయం చెప్పాలి. మీరు చెప్తే మావయ్య ఒప్పుకుంటారు. డాడీ త్వరగా కోలుకోవాలన్నా, మళ్ళీ ఇల్లు ఎప్పట్లా హ్యాపీగా ఉండాలన్నా ఇదొక్కటే దారి. సరే, మాట్లాడతాను.
ఏంటండి, బెడ్ మీదే పడుకొని పడుకొని విసుగొచ్చేసిందా? మామూలుగా కాదు పార్వతి, నా ఇంట్లో ఉండడం కూడా నాకు ఇంత భారంగా ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఫస్ట్ టైం ఇంట్లో ఉండి జైల్లో ఉన్నట్టు ఫీల్ అవుతున్నాను. జ్యూస్ తాగండి. ఒక రకంగా మీకు ఇలా జరగడం మంచిదే అయింది కదండి. ఎప్పుడు ఆఫీస్ వర్క్ అని ఇంట్లో ఉండకుండా తిరిగే మీరు ఇలా అయినా నాతో పాటు గడుపుతూ ఇంట్లోనే ఉన్నారు కదా. మీరు దేని గురించి ఆలోచించకండి, త్వరగా కోలుకుంటారు అన్నట్టు. పార్వతి, సరస్వతి ఏమంది? నన్ను చూడడానికి వస్తానని చెప్పిందా? తప్పకుండా అక్కొస్తుందండి, రాకుండా ఉండదు. కాకపోతే అంతకంటే ముందు మీరొక పని చేయాలి. ఏంటి పార్వతి? అక్క ఈ ఇంటికి రావాలన్నా, మిమ్మల్ని నమ్మి వీణా ఋషుల పెళ్లి జరిపించాలన్నా మీరు నేను చెప్పినట్టు చేయాలండి. నువ్వు చెప్పింది జరుగుతుందంటే ఏం చేయడానికన్నా సిద్ధం. చెప్పు పార్వతి. వీణ మీ చిన్న కోడలని ప్రపంచానికి పరిచయం చేయాలి. వీణ అడిగినట్టుగా తనకి ఆస్తిలో కొంత భాగం రాసివ్వాలి. అంతా నువ్వనుకున్నట్టే జరిగింది కదక్క. ఇప్పటికైనా వీణ ఎక్కడుందో చెప్పక్క. చెప్పను. వీణ ఎక్కడుందో చెప్పను. నా అంతట నేనే పెళ్లి ముహూర్తానికి తీసుకొస్తాను. సరస్వతి, మళ్ళీ రేపొద్దు నువ్వు. ఆగండి, మీరనుకున్నదేమీ జరగదు. రేపే వీణా ఋషుల పెళ్లి.